మనకి ఈ ఎన్నికల సందర్భంగా మనం ప్రత్యేక ఎస్ఎస్ఆర్ అంటే సప్లిమెంటరీ ఎలక్ట్రల్ రివిజన్ చేసి ఉన్నాము. దాని ప్రకారం ఫైనల్ ఎలక్ట్రోల్ని అన్ని పోలింగ్ స్టేషన్స్లో మనం ప్రచురించాము. ప్రతి ఓటర్నికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి ఓటరు వాళ్ళ ఓటర్ లిస్టులో వాళ్ళ పేరుందో లేదో ముందుగా చూసుకోవాలి. ఓటర్ లిస్టులో పేరున్న వాళ్ళకే ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు, మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు. వారి దగ్గర ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటర్ లిస్టులో పేరు లేకపోతే వాళ్ళకి ఓటర్గా ఓటు వేసే అవకాశం ఉండదు. అందుకొరకు కానీ ఓటు వేయాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో చెకప్ చేసుకోవాలి. చెకప్ చేసుకొని ఒకవేళ వాళ్ళ పేరు ఓటర్ లిస్టులో లేకపోతే వారు ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అటువంటి వారికి వచ్చే నెల 9వ తారీఖు లోపల అప్లికేషన్ పెట్టుకున్న వారి అందరికి కూడా మేము ఓటర్లుగా మళ్ళీ నమోదు చేసి వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తాం. అందుకొరకని ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు విధిగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ల జాబితా ప్రచురించాం, మీ పేరు ఉందో లేదో చెకప్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే సీ విజిల్ అని ఎలక్షన్ కమిషన్ వారు ఒక ప్రత్యేక యాప్ను డెవలప్ చేశారు. మోడల్ కోడ్ ఉల్లంఘన అంటే ఓటర్లని ప్రలోభ పెట్టడాని కొరకు ఏవైనా చర్యలు చేపడితే ఆ చర్యల్ని మీరు ఆ యాప్లో ఫోటో తీయొచ్చు, వీడియో తీయొచ్చు. మీరు వీడియో తీసేసి ఎలక్షన్ కమిషన్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు. అది నేరుగా ఎన్నికల కమిషన్కే వెళ్తుంది. ఆ ఎన్నికల కమిషన్ నుంచి మాకు అంటే జిల్లా కలెక్టర్కి వస్తుంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక టీముల ద్వారా దాన్ని చెకప్ చేయించేసి ఎవరైనా ఇట్లాగా వయలేషన్ చేస్తూ ఉంటే వారి మీద క్రిమినల్ చర్యలు చేపడతారు. అందుకొరకని ప్రజలందరూ కూడా దాన్ని స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీ విజిల్ డౌన్లోడ్ చేసుకొని వారు ఏది కంప్లైంట్ చేయాలనుకున్నా సరే కంప్లైంట్ చేసేసి అటువంటి వయలేషన్స్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.